హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం టూ థౌజండ్ సిక్స్టీన్లో రిలీజ్ అయిన టెరా ఫార్మర్స్ అనే జాపనీస్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఫ్యూచర్లో భూమిపై పాపులేషన్ బాగా పెరిగిపోతుంది దాంతో జపాన్ సైంటిస్టులు మార్స్పై ఉన్న అట్మాస్ఫియర్ని చేంజ్ చేయాలని అక్కడికి మొక్కల్ని పంపిస్తారు అలాగే లక్షల సంఖ్యలో ని కూడా పంపి అవి అక్కడ ఎలా జీవించగలుగుతాయో చూద్దామని అనుకుంటారు ఈ మిషన్కి వాళ్ళు టెరా ఫార్మింగ్ అనే పేరు పెడతారు ఆ కాక్రోచెస్ డిఎన్ఏన్ కూడా మార్స్ వాతావరణానికి తగ్గట్టు మాడిఫై చేస్తారు కానీ ఆ కాక్రోచెస్ మార్స్పైకి పంపిన ఐదు వందల సంవత్సరాల తర్వాత బాగా ఎవల్వ్ అయిపోతాయి అవి మనుషుల కంటే స్ట్రాంగ్ అయ్యి మార్స్ని ఆక్రమించుకుంటాయి ఇలోగా భూమిపై కూడా పాపులేషన్ మరీ ఎక్కువైపోవడంతో గవర్నమెంట్కి చెందిన కొంతమంది అఫీషియల్స్ కాక్రోచెస్ని అంతం చేసి మార్స్ని స్వాధీనం చేసుకోవాలని భూమిపై ఉన్న క్రిమినల్స్ని పైకి పంపిస్తారు ఇంతకీ వాళ్ళు మార్స్పై ఉన్న కాక్రోచెస్ని చంపి మార్స్ని స్వాధీనం చేసుకోగలిగారా లేక అక్కడే ఉండే కాక్రోచెస్ చేతికి చిక్కి చనిపోయారా తెలుసుకుందాం రండి ఫ్యూచర్లో ఓవర్ పాపులేషన్ కారణంగా భూమి డిస్ట్రాయ్ అయిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది దాంతో గవర్నమెంట్ వరి అవుతుంది బికాస్ భూమిపై నివసించడానికి కేవలం కొద్ది స్పేస్ మాత్రమే మిగిలి ఉంటుంది ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సైంటిస్టులు అందరూ కలిసి మనం ఎందుకు మార్స్ని విజిట్ చేయకూడదని చర్చించుకుంటారు మార్స్ అట్మాస్ఫియర్ని ఎగ్జామిన్ చేద్దామని డిసైడ్ అవుతారు ఒకవేళ ఆ అట్మాస్ఫియర్ మనుషుల మనగడుకు అనుకూలంగా ఉంటే అక్కడ జీవనం కొనసాగించవచ్చని అనుకుంటారు దాంతో మొక్కల్ని అలాగే వాటితో పాటు చాలా బొద్దింకల్ని మార్స్ పైకి పంపుతారు బొద్దింకలు ఎందుకంటే అవి ఎలాంటి వాతావరణంలోనైనా బ్రతకగలవు ఆ ప్లేస్ చల్లగా ఉన్నా లేక వేడిగా ఉన్నా బొద్దింకలకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు బొద్దింకలని రెండు వేల తొంభై ఏడో సంవత్సరంలో మార్చి పైకి పంపిస్తారు తర్వాత ఐదు వందల సంవత్సరాలు గడిచిపోతాయి ఇప్పుడు సీన్ రెండు వేల ఐదు వందల తొంభై ఏడో ఇయర్లో జపాన్కి షిఫ్ట్ అవుతుంది అక్కడ ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి ఎవరి నుండో తప్పించుకొని పరిగెడుతుంటారు అమ్మాయి పేరు ననవ్ అండ్ అబ్బాయి పేరు కొమాచి ఇద్దరు కూడా చాలా భయపడుతుంటారు ఎందుకంటే పోలీసులు వీళ్ళని తరుముకుంటూ వస్తారు ఇద్దరు ఒక మాట ఇరుక్కుంటారు పోలీసులు ఇద్దరిని పట్టుకుని గవర్నమెంట్ కోసం పని ఒక సైంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తారు అతను చూడడానికి కొంచెం స్టైలిష్ గా ఉంటాడు అతను కోమాచి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు నా కోసం ఒక పని చేసి పెట్టాలని అడుగుతాడు మేము ఐదు వందల సంవత్సరాల క్రితం కాక్రోచెస్ ని పైకి పంపించాం మీరు నా కోసం వాటిలో ఒకదాన్నైనా తిరిగి భూమిపైకి తీసుకురావాలి అప్పుడే నేను ఈ ఐదు వందల సంవత్సరాల్లో అవి ఎలా పరిణామం చెందాయని తెలుసుకోగలనని కొమాచి వాళ్ళకి చెప్తాడు అలాగే మీరు మార్చ్ పైకి వెళ్తే నేను మీపై ఉన్న కేసెస్ అన్నిటినీ ఎత్తేస్తాను అంతేకాకుండా మీకు భారీ మొత్తంలో డబ్బును కూడా ఇస్తా అని మాటిస్తాడు కొమాచి దానికి ఒప్పుకోడు కానీ నెనవ్ మాత్రం అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది ఇక చేసేది ఏమీ లేక కొమాచి కూడా మార్చ్ పైకి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు వాళ్ళిద్దరికీ టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి మార్క్స్ మిషన్కి పంపిస్తారు స్పేస్ షిప్లో కొమాచి వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది ఉంటారు ఆఫ్టర్ సమ్ టైమ్ అందరూ మార్స్ పై ల్యాండ్ అవుతారు ల్యాండ్ అవ్వగానే ఒక గ్యాస్ ని మార్స్ అట్మాస్ఫియర్ లోకి వదిలేస్తారు అది ఎటువంటి గ్యాస్ అంటే ఆ గ్యాస్ ని ఎవరైనా పిలిస్తే వాళ్ళు స్పృహ తప్పి పడిపోతారు నెక్స్ట్ స్పేస్ లో ఉన్న వాళ్ళందరూ కాక్రోచెస్ని ని వెతకడానికి వెళ్తారు కానీ వాళ్ళకి ఏమీ కనిపించవు సడన్ గా ఒక పెద్ద క్రియేచర్ కొమాచి వాళ్ళ ముందుకు వచ్చి నిలబడుతుంది అది మనిషిలాగే నిలబడి ఉంటుంది దాన్ని చూడగానే కొమాచికి ప్యాంట్ తడిచిపోతుంది ఆ క్రియేచర్ కొంచెం చూడడానికి సగం మనిషిలాగా సగం కాక్రోచ్ లాగా ఉంటుంది ఇంకో పక్క జిమ్ అనే వ్యక్తి తన పార్ట్నర్తో కలిసి బొద్దింకల కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడు వాళ్ళు కొన్ని క్రియేచర్స్ని చూస్తారు అవి ఆయుధాలు పట్టుకుని ఉంటాయి దాంతో జిమ్ తన పార్ట్నర్తో కలిసి ఒక రాయి వెనకాల దాక్కుంటాడు ఇంకో పక్క కొమాచి వాళ్ళ దగ్గర ఉన్న క్రియేచర్ చాలా ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వచ్చి నానవ్ విరిచేస్తుంది అది ఎంత స్పీడ్గా వీళ్ళ వైపు వచ్చిందంటే కొమాచికి కూడా రియాక్ట్ అవ్వడానికి టైం అనేది ఉండదు తర్వాత వెంటనే ఆ క్రియేచర్ అక్కడి నుండి పారిపోతుంది ఆ క్రియేచర్ నానవ్ని ఎందుకు చంపాలనుకుంది నానోనే కాదు అసలు మనుషులను ఎందుకు చంపాలనుకుందో అర్థం కాదు నెక్స్ట్ కొమాచి నానోని తీసుకుని స్పేస్ షిప్లోకి వెళ్తాడు స్పేస్ షిప్లో ఉన్నప్పుడు వీళ్ళందరినీ పైకి పంపిన సైంటిస్ట్ వీళ్ళకి ఒక వీడియో కాల్ చేస్తారు ఆ సైంటిస్ట్ ఏమంటాడంటే ఇప్పుడు మీపై అటాక్ చేసింది ఏదో వింత క్రియేచర్ కాదు అది ఒక కాక్రోచ్ అని కన్ఫర్మ్ చేస్తాడు ఐదు వందల సంవత్సరాలుగా మార్స్ అట్మాస్పియర్లో పెరగడం వల్ల కాక్రోచెస్ అన్నీ కూడా పూర్తిగా ఎవాల్వ్ అయిపోయాయి వాటికి అవే ఆలోచించగలుగుతున్నాయి ఆయుధాలను తయారు చేసుకుంటున్నాయి అంతేకాకుండా మనుషులకి లేని పవర్స్ కూడా వాటికి వచ్చాయని మనం వాటిని ఎదిరించలేమని షిప్లో ఉన్న వాళ్ళకి చెప్తాడు బట్ వాటిని ఎదిరించడానికి మనకి ఒక మార్గం ఉంది నేను మీ అందరి సూట్స్ లో ఒక ఇంజక్షన్ పెట్టా అది వేసుకుంటే మీకు పవర్స్ వస్తాయి కానీ ఆ పవర్స్ ఎక్కువసేపు ఉండవు మీరు ఇంజెక్షన్ పవర్ అయిపోయే లోపు కాక్రోచెస్ ని చంపగలగాలి లేకపోతే అవి మిమ్మల్ని చంపేస్తాయని ఇన్ఫార్మ్ చేస్తాడు అప్పుడే ఒక కాక్రోచ్ వీళ్ళ స్పేస్ షిప్ దగ్గరికి వస్తుంది ఈ క్రూలో ఉన్న ఒక వ్యక్తి కూడా కాక్రోచెస్ దగ్గరికి వెళ్ళి తన సూట్లో ఉన్న ఇంజక్షన్ని ఇంజెక్ట్ చేసుకుంటాడు అప్పుడు అతను ఒక పెద్ద క్రియాచర్ లాగా మారిపోతాడు అతని పవర్స్ కూడా పెరిగిపోతాయి ఆ వ్యక్తి చేతుల నుండి ఫైర్ కూడా వస్తుంది దాని సహాయంతో కాక్రోచ్ పై అటాక్ చేస్తాడు కానీ కాక్రోచ్ పై ఒక చిన్న గీత కూడా పడదు అది ఆ వ్యక్తిని చంపేసి స్పేస్ షిప్ పైకి ఎక్కుతుంది తర్వాత స్పేస్ షిప్ గ్లాస్ని బ్రేక్ చేసి లోపలికి దూక్తుంది అంతేకాకుండా ఇంకో ఇద్దరిని కూడా చంపేస్తుంది అది చూసి స్పేస్ షిప్ క్యాప్టెన్ కి చాలా కోపం వస్తుంది అతను కూడా ఇంజక్షన్ని తీసుకుంటాడు వెంటనే అతను బుల్లెట్ ట్యాంట్ లాగా మారిపోతాడు అతనికి కాక్రోచ్ కంటే ఎక్కువ పవర్స్ వస్తాయి వాటి సహాయంతో అతను కాక్రోచ్ ని రెండు ముక్కలు చేసేస్తాడు ఈలోగా కాక్రోచెస్ ఆర్మీ అనేది స్పేస్ షిప్ పైకి వస్తూ ఉంటుంది ఒకవేళ అవి కనుక స్పేస్ షిప్ లోకి వస్తే అందరినీ కూడా చంపేస్తాయి దాంతో స్పేస్ షిప్ లో వాళ్ళు స్పేస్ షిప్ ని తీసుకుని భూమిపైకి వెళ్ళిపోవాలని అనుకుంటారు కానీ స్పేస్ షిప్ లో ఎర్రర్ వస్తుంది ఈ స్పేస్ షిప్ కంటే కొన్ని సంవత్సరాల ముందే కి ఇంకో స్పేస్ షిప్ వచ్చి ఉంటుంది దాంతో అందరూ కూడా మనం ఇక్కడ నుండి తప్పించుకుని ఆ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్దామని నిర్ణయించుకుంటారు ఒకవేళ ఆ స్పేస్ షిప్ వర్క్ అయితే భూమిపైకి వెళ్ళిపోవచ్చని ప్లాన్ వేస్తారు అందరూ ఆ స్పేస్ షిప్ దగ్గరికి బయలుదేరతారు కానీ కొమాచిక్ మాత్రం నానోని అక్కడే వదిలేసి వెళ్ళాలని ఉండదు కానీ నానో చనిపోయింది సో అందరూ నానో బాడీని అక్కడే వదిలేసి ఆ స్పేస్ షిప్ నుండి బయలుదేరతారు కొమాచి నానో బాడీ దగ్గరికి వెళ్ళి నేను నీ కోసం ఖచ్చితంగా తిరిగి వస్తా అని చెప్తాడు అప్పుడే అతనికి నానో బాడీలో చేంజెస్ కనిపిస్తాయి నెక్స్ట్ అందరూ ఒక వెహికల్లో బయలుదేరతారు వీళ్ళ ముందు చాలా క్రియేచర్స్ ఉంటాయి ఇంకో పక్క స్పేస్ షిప్ లో ఉన్న కెప్టెన్ మాత్రం కాక్రోచెస్తో పోరాడుతూనే ఉంటాడు అవి వందల వేల సంఖ్యలో రావడంతో అతను కూడా వాటిని ఆపలేనని తెలుసుకుంటాడు అప్పుడే అక్కడ ఉన్న ఇంకో వ్యక్తి కూడా ఇంజక్షన్ని తీసుకుంటాడు అతను కూడా ఒక డేంజరస్ క్రియేచర్ లాగా మారిపోతాడు స్పేస్ షిప్ బయట మిగతా వాళ్ళు క్రియేచర్స్ ని గుద్దుకుంటూ ముందుకు వెళ్తారు అవి మరీ ఎక్కువగా ఉండడంతో ఇంకో వ్యక్తి తన దగ్గర ఉన్న ఇంజక్షన్ ని వేసుకుంటాడు వెంటనే అతను కూడా ఒక వింత క్రియేచర్ లాగా మారిపోతాడు అతని నోట్ నుండి ఫైర్ వస్తుంది దాని సహాయంతో అతను చాలా కాక్రోచెస్ ని చంపుతాడు సడన్ గా వెళ్ళ వెహికల్ ముందు ఒక పెద్ద కాక్రోచెస్ గుంపు వేవు లాగా వస్తుంటుంది నోట్ల నుండి నిప్పులు కక్కే వ్యక్తి సహాయంతో అందరూ కూడా వాటి నుండి తప్పించుకుంటారు కానీ మళ్ళీ ఇంకో కాక్రోచ్ గుంపు వస్తుంది ఇది ముందు దానికంటే చాలా పెద్దగా ఉంటుంది దాంతో వెహికల్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఇంజెక్షన్స్ వేసుకుని వాటిని ఆపడానికి ట్రై చేస్తారు కానీ అమ్మాయిలు అండ్ ఆ నిప్పులు ఆపలేకపోతారు అవి చాలా స్ట్రాంగ్ గా వాటిని గుద్దిన వెంటనే వీళ్ళ వెహికల్ కూడా తిరగబడిపోతుంది ఆ వెహికల్ చాలా దారుణంగా క్రాష్ అయిపోతుంది దాంతో వెహికల్ పై ఉన్న వాళ్ళు కింద పడిపోతారు ఆ వెహికల్ అంత డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ క్రియేజర్స్ అన్ని నేలపై పడి ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తాయి ఒక కాక్రోచ్ తన చేతితో అమ్మాయి తల నరికేస్తుంది ఇంకో కాక్రోచ్ తన ఆయుధంతో ఒక వ్యక్తిని కొట్టి చంపేస్తుంది ఇలా కాక్రోచెస్ అన్ని తమకు దొరికిన వాళ్ళని చంపేస్తాయి ఈ లోగా ఒక అమ్మ స్పేస్ షిప్ లోకి వెళ్ళి కి వెళ్ళడానికి షిప్ ని ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు లో ఉన్న వాళ్ళకి తెలుసు తమ పట్టుకోవడానికి వచ్చిన కాక్రోచెస్ మాస్టర్స్ గా మారిపోయాయి అని ఒకవేళ వీళ్ళు వాటి చేతికి చిక్కితే దారుణంగా చంపేస్తాయి దాంతో స్పేస్ షిప్ ని రెడీ చేస్తుంది అప్పుడే వాళ్ళకి స్పేస్ షిప్ నుండి ఏదో వాయిస్ వినిపిస్తుంది వెంటనే అందరూ స్పేస్ షిప్ బయటికి చూస్తారు బయట కాక్రోచెస్ చంపిన వాళ్ళ డెడ్ బాడీస్ ఉంటాయి యాక్చువల్ గా కాక్రోచెస్ ముగ్గురిని చంపితే అక్కడ మాత్రం రెండే డెడ్ బాడీస్ ఉంటాయి స్పేస్ షిప్ లో వాళ్ళకి అర్థం కాదు ఆ మూడో డెడ్ బాడీ ఎక్కడికి వెళ్ళి ందా అని స్పేస్షిప్ లో వాళ్ళు డెడ్ బాడీస్ దగ్గరికి వస్తారు ఇప్పుడు కేవలం కోమాచి జిమ్ అండ్ ఇంకో అమ్మాయి మాత్రమే బ్రతికి ఉంటారు కోమాచికి కోపం పెరిగిపోతుంది బ్రతికి ఉన్న ముగ్గురు కూడా ఇంజక్షన్స్ వేసుకుని కాక్రోచెస్ ని చంపడానికి బయలుదేరతారు ఇంకో పక్క వీళ్ళు తప్పించుకొచ్చిన స్పేస్ షిప్ లోని క్యాప్టెన్ ఇంకా కాక్రోచెస్ తో ఫైట్ చేస్తూనే ఉంటాడు కాక్రోచెస్ ఆల్మోస్ట్ అతన్ని చంపేస్తాయి ఇంజక్షన్ ద్వారా వచ్చిన పవర్ అయిపోవడంతో క్యాప్టెన్ కళ్ళు తిరిగి పడిపోతాడు అప్పుడే అక్కడికి ఒక కాక్రోచ్ వచ్చి అతన్ని చంపబోతుంది కానీ అది క్యాప్టెన్ ని చంపదు వెంటనే ఆ కాక్రోచ్ బాడీ లోపల నుండి ఒక అమ్మాయి బయటకు వస్తుంది యాక్చువల్గా ఈ అమ్మాయి ఎవరంటే మార్చ్ పైకి కొమచి కంటే ముందు ఒక స్పేస్ షిప్ వచ్చింది చూసారా ఆ స్పేస్ షిప్ క్రూ మెంబరే ఈ అమ్మాయి మార్స్ పైకి వచ్చినప్పుడు కాక్రోచెస్ ఈమె దాడి చేస్తాయి అప్పుడే అందరూ కూడా ఆమె చనిపోయిందని అనుకుంటారు కానీ ఈ అమ్మాయికి కాక్రోచెస్ ని కంట్రోల్ చేసే ఎబిలిటీస్ ఉంటాయి ఈమె కాక్రోచ్ బాడీ నుండి బయటికి రాగానే క్యాప్టెన్ని షూట్ చేసి చంపేస్తుంది ఇక్కడే మనకి ఈ అమ్మాయి మార్స్ పైకి స్పేస్ షిప్ ని పంపిన సైంటిస్ట్ కోసం సీక్రెట్ గా వర్క్ చేస్తుందని తెలుస్తుంది ఆ సైంటిస్ట్ ఈ అమ్మాయిని కాక్రోచెస్ ఎగ్ని పైకి తీసుకురమ్మని చెప్పి మార్స్ పైకి పంపుతాడు ఆమె కూడా ఒక అగ్ని స్పేస్ షిప్ లోకి తెచ్చి పైకి బయలుదేరుతుంది ఆమె వెళ్ళేటప్పుడు ఈ అగ్గు నుండి రెండు క్రియేచర్స్ బయటకు వస్తాయి ఆ అమ్మాయికి ఏం అర్థం కాదు అవి అంత త్వరగా ఎలా గుడ్డు నుండి బయటకు వచ్చాయో అని ఆమె తన పవర్స్ ను ఉపయోగించి రెండు క్రియేచర్స్ ని కంట్రోల్ చేయాలని వస్తుంది కానీ అవి ఈ అమ్మాయి మాటలు వినవు ఆ క్రియేచర్స్ ఈ అమ్మాయిని చంపేస్తాయి స్పేస్ షిప్ మార్స్ నుండి లాంచ్ అవడంతో స్పేస్ షిప్ లో ఉన్న క్రియేచర్స్ మిగతా క్రియేచర్స్ ని పిలుస్తాయి వాటి అరుపులు విని మార్స్ పై ఉన్న కాక్రోచెస్ ఎగురుకుంటూ స్పేస్ షిప్ పైకి వెళ్తాయి ఇప్పుడు మార్స్ పై ఉన్న కాక్రోచెస్ తో ఫైట్ చేయడానికి కేవలం కొమాచి జిమ్ అండ్ ఇంకో గాలు మాత్రమే మిగిలి ఉన్నారు కాక్రోచెస్ అన్ని కలిసి స్పేస్ షిప్ ని మార్స్ పైకి తీసుకురాగలుగుతాయి మార్స్ పై ఉన్న కొమాచి వాళ్ళు చాలా కాక్రోచెస్ ని చంపుతారు కానీ సడన్ గా కాక్రోచెస్ కూడా మనుషులు లాగా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాయి ఏం అర్థం కాదు ఇవి ఇంత త్వరగా ఎలా ఎవాళ్ళు అవ్వగలుగుతున్నాయి అని ఇప్పుడు ఇంజక్షన్ వేసుకున్నా కూడా కొమాచి వాళ్ళు కాక్రోచెస్ ని ఓడించలేకపోతారు అప్పుడే జిమ్ కి ఒక ఐడియా వస్తుంది మనం ఒక ఇంజక్షన్ వేసుకుంటేనే మనకి ఇన్ని శక్తులు వచ్చాయి సపోజ్ రెండు మూడు వేసుకుంటే ఖచ్చితంగా కాక్రోచెస్ అన్నిటినీ ఓడించగలమని అనుకుంటాడు జిమ్ త్రీ ఇంజక్షన్ వేసుకుంటాడు వెంటనే అతను పూర్తిగా ఒక ఇన్సెట్ లాగా మారిపోతాడు అతని పవర్స్ పెరుగుతాయి అతనికి రెక్కలు కూడా వస్తాయి ఇప్పుడు జిమ్ కాక్రోచెస్ తో ఫైట్ చేస్తాడు బట్ కాక్రోచెస్ చాలా సంఖ్యలో ఉండడంతో జిమ్ వాటిని ఓడించ లేకపోతాడు దాంతో జిమ్ నాలుగో ఇంజెక్షన్ కూడా వేసుకుంటాడు వెంటనే అతను ఒక మానిస్టర్ లాగా మారిపోతాడు అలాగే దెబ్బకు కాక్రోచెస్ ని చంపేస్తాడు కానీ జిమ్ బాడీ నాలుగు ఇంజక్షన్ పవర్ ని తట్టుకోలేకపోతుంది జిమ్ రక్తం కొక్కుంటాడు ఒక కాక్రోచ్ అతను చంపడానికి వస్తుంది అప్పుడు కొమాచి జిమ్ దగ్గరికి వచ్చి నేను ఈ కాక్రోచెస్ ని ఓడిస్తా అంటూ వాటిపై ఫైట్ చేయడానికి వెళ్తాడు కానీ ఒక కాక్రోచ్ అతన్ని పట్టుకుని చంపైపోతుంది సడన్గా ఎక్కడి నుండి ఒక అమ్మాయి మార్స్ వాతావరణంలోకి ఎగురుకుంటూ వస్తుంది ఆమె బాగా గ్లో అవుతూ ఉంటుంది ఆమె శరీరం నుండి గోల్డెన్ డస్ట్ అనేది పడుతూ ఉంటుంది ఆమె చూడడానికి ఒక ఫెయిరీ లాగా ఉంటుంది ఇంతకీ ఆమె ఎవరో కాదు నానో ఆమె చనిపోలేదు ఒక ఫెయిరీ లాగా మారిపోతుంది ఆమెను చూడగానే కోమాచి చాలా సంతోషపడతాడు అతను ఆమె దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తాడు నానో తన బాడీ నుండి గోల్డెన్ డస్ట్ని కాక్రోచెస్ పై వేస్తుంది అప్పుడు కాక్రోచెస్ నెనోని షూట్ చేసి చంపాలని అనుకుంటున్నాను గన్ని ఫైర్ చేస్తుంది కానీ గన్ పెళ్లిలోపే గన్లో నుంచి వచ్చిన ఫైర్ గోల్డెన్ పై పడి బ్లాస్ట్ జరుగుతుంది ఆ మంటల్లో మొత్తం కాక్రోచెస్ అన్నీ తగలబడిపోతాయి నానో మాయమైపోతుంది కొమాచి కూడా కాక్రోచెస్ దగ్గర ఉంటాడు కానీ జిమ్ కొమాచిని పట్టుకుని గాల్లోకి తీసుకువెళ్ళి బ్లాస్ట్ నుండి కాపాడుతాడు కొమాచి మాత్రం నానోని పిలుస్తాడు నానో కూడా మంటల్లోకి వెళ్తుంది అది చూసి కొమాచి కళ్ళు తిరిగి పడతాడు కొమాచికి నానో అంటే చాలా ఇష్టం ఆమె అలా చనిపోవడంతో కోమాచి చాలా బాధపడతాడు కొమాచికి మెలకు వస్తుంది అతని పక్కన జిమ్ కూడా ఉంటాడు కానీ జిమ్ పూర్తిగా ఒక భయంకరమైన క్రియేటర్గా మారిపోయాడు కోమాచి జిమ్ దగ్గరికి వచ్చి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అంటాడు కానీ జిమ్ దానికి ఒప్పుకోడు నేను ఇప్పుడు మార్స్ గ్రహానికి చెందిన ఒక క్రియేచర్ ని నేను ఎర్త్ పైకి రావడం మంచిది కాదు నేను ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయాలని అనుకోవడం లేదని చెప్పి తన ఫ్రెండ్ కొమాచిని పట్టుకుని ఎడిస్తాడు కొమాచికి మాత్రం జిమ్ వదిలేసి వెళ్ళాలని ఉండదు కానీ చేసేది ఏమీ లేక జిమ్ వదిలేసి వెళ్ళాలని అనుకుంటాడు ఇప్పుడు జిమ్ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్లి భూమిపైకి వెళ్తాడు కొమాచి ఇప్పటి వరకు లో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ గురించి భూమిపై ఉన్న వాళ్ళకి టెలికాస్ట్ చేస్తాడు ఇది చూసి భూమిపై ఉన్న సైంటిస్ట్ గవర్నమెంట్ తో మాట్లాడుతూ ఉంటాడు అతను మార్స్ నుండి ఏమి తీసుకున్నాడు రాకపోవడంతో గవర్నమెంట్ పెద్దలకు కోపం వచ్చి సైంటిస్ట్ని చంపేయమని ఆర్డర్స్ ఇస్తుంది ఆ సైంటిస్ట్ ఇప్పటివరకు తన సొంత ప్రయోజనాల కోసమే గవర్నమెంట్ మనీని వాడుకున్నాడని అతని అసిస్టెంట్కి తెలుస్తుంది దాంతో ఆమెకు పిచ్చ కోపం వస్తుంది దాంతో ఆమె డాక్టర్ని షూట్ చేస్తుంది కానీ డాక్టర్ చాలా తెలివైన వాడు ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే అతను గ్రహిస్తాడు దాంతో డాక్టర్ తన దగ్గర కొన్ని పవర్స్ని దాచుకుంటాడు డాక్టర్ బుల్లెట్ ని స్లో చేసి ఆపగలుగుతాడు తర్వాత అతను తన దగ్గర ఉన్న ఒక స్పైడర్ ని తన అసిస్టెంట్ మీదకి విసురుతాడు ఆ స్పైడర్ నుండి ఒక పాయిజినస్ గ్యాస్ వస్తుంది అది పేల్చగానే అసిస్టెంట్ అక్కడికక్కడే చనిపోతుంది డాక్టర్ కూడా అక్కడ నుండి పారిపోతాడు ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్లో పెట్టుకోండి ఆ ఇంకో విషయం ఈ మూవీ బడ్జెట్ చాలా తక్కువ కావడం తో ఈ సినిమాలోని గ్రాఫిక్స్ మనకి అంతగా నచ్చకపోవచ్చు